బాధ్యత కలిగినటువంటి వాళ్ళ మీద సభ్యుడే ఉండి భారత రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి ఆయన చేసిన ఘనకార్యం దేశం మొత్తం చూసింది ఇప్పి చూపించింది ఆ ఘనత చాలకుండా అది నాది కాదంటాడు అది జనాలు తెలుసా ఇప్పుడు ఏదైతే జనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అడుగుతాడారో మీరు నిజంగా నిజంగా గోరంట్ల బాధ వాళ్ళ ఆయనకే పుట్టింటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించి ఇది నాది కాదని జనాలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది ఈ జిల్లాలో చేసిన ఉద్యోగము ఈ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైనా నీకు సుట్టు లంచ అట్లాడి ఏమీ లేవనేది ఆ వీడియో చూస్తే తెలుస్తుంది నీకు నిజంగా మహిళల పట్ల ఏమాత్రం కొంచెం కూడా గౌరవం లేదనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నీకు రాజ్యాంగ విధుల పట్ల చిన్నశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్ళీ వచ్చి ప్రజాక్షేత్రంలో మాట్లాడు ఆ వీడియో నీదే కాదా అని జనాలు తెలుస్తారు అంతేగాని ఏడో కూర్చొని ప్రెస్ మీట్ చెప్పేది కాదు నీకు ధైర్యం ఉంటే నువ్వు చూపించి నిజమే అయితే జనాలకు వచ్చి మాట్లాడాల్సిందిగా తెలుగుదేశం ఎస్సీసీల తరఫున తెలియజేసుకుంటాడు నువ్వు జనాలు ఎట్లా తిరుగుతావు అది కూడా చూసామని సవాల్ ఇస్తుంటాడు ఎస్సీసీల తరఫున నాకు నువ్వు బయటికి రా తమ్ముంటే బాధ్యయుతమైన ప్రజాప్రతినిధులుగా ఉంటూ పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ పార్లమెంట్ సభ్యునిగా ప్రజాప్రతినిధులుగా ఉండి ఒక శాసనసభ్యుడు చూస్తే గంట మరో శాసనసభ్యుడు చూస్తే అరగంట ఏకంగా వీడియోలో కామ పిశాచులై ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు బాగా అర్థం చేసుకోండి పార్లమెంట్ సభ్యులు గారు గోరంట్ల మాధవ్ గారు మిమ్మల్ని 12 లక్షల మంది ఎన్నుకొని పార్లమెంట్ కు పంపించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాల గురించి ప్రస్తావిస్తావని నిన్ను పంపిస్తే ప్రత్యేక హోదా కోసం నిన్ను పంపిస్తే నువ్వు కామ వీడియోలు పెట్టుకొని వీడియోలు ముందు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకొని అన్ని నీ దొంగతనంగా దొరికిపోయి ఈరోజు నా వీడియోలు కాదు నా వీడియోలే కాదు అని చెప్పి నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే గానే నా నిజ నిరూపం నిరూపించుకుంటానని చెప్పి నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించగానే నేను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈ వీడియోకు సంబంధం లేదని చెప్పి నేను క్లీన్ చిట్ తెచ్చుకున్నాను. ఇది చేసిందంతా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు అని చెప్తున్నావు. నీ మొహానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించు లేదంటే కేంద్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తాం అప్పుడు నిరూపించి నీ వీడియో కాదు అని నువ్వు అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అది నీలాంటి చిల్లర నా కొడుకు కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ఒక సంస్కారమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు నీలాగా వీడియోలు తీసుకొని సెటిల్మెంట్లు తీసుకొని ఈ అలాంటి బతుకు బతకట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత కూడా చెప్తున్నాం ఇట్లా చిల్లర ఎంపీలను చిల్లర ఎమ్మెల్యేలను ప్రోత్సహించి వీళ్ళందరినీ పంపిస్తే సమాజంలో ఏమని మెసేజ్ ఇస్తారని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి తెచ్చుకోవాలా? ఇలాంటి ఎంపీలను ఇలాంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకుండా పెట్టుకున్నావంటే ఈ పార్టీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి బంగాళాఖాతంలో కలిపేస్తారని గుర్తు పెట్టుకుంటున్నా. ఇంకో విషయం ఏమంటే ఈ ఎంపీలందరినీ సస్పెండ్ చేయకపోవడానికి కారణం కూడా ఈ కామాంధ్రను సస్పెండ్ చేస్తే వీళ్ళ పార్టీ పరువు పోతుందని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినామంటాడు. నిన్న ఎస్పీ గారు చూస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించలేదు, ఇది ఓన్లీ నకిలీ వీడియో, వీడియో ఉంది ఒరిజినల్ లేదు. ఒరిజినల్ కావాలంటే మేము మనం ఆడికి పోవాలా? సాధారణమైన చిన్న కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే కేసులు పెట్టే ఈ కాలంలో ఒక ప్రజాప్రతినిధి తప్పు చేసినాడనే విషయంలో ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించలేదు అని ఈ రోజు తెలుగు యూత్ డిమాండ్ చేస్తుంది. గోరంట్ల మాధవ్ నువ్వు నోరు అద్దు జాగ్రత్తగా పెట్టుకోవాలా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి గాని మాట్లాడితే నిన్ను అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లాలో అడుగు పెట్టనివ్వమని చెప్తున్నాం. అడుగు పెట్టనివ్వం, ఖచ్చితంగా ఈ రోజు గుర్తు పెట్టుకో. పద్ధతిగా సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు. నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నువ్వు ఏమి సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉండాలా? అంతేగాని చిల్లర మాటలు మాట్లాడుకోవడం పద్ధతి కాదని చెప్తున్నాం. మేము ఈ రోజు మాట్లాడుతున్నామంటే మా నాయకుడు కూడా ఇలాంటి వ్యవహారాలు నేర్పించట్లా. ఎందుకంటే ఒక నాయకుడిని తిట్టే పద్ధతి కాదు. మేము దీనికి కూడా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే తిట్టకూడదు. యాదే రాజకీయ నాయకులుగా సమాజంలో సంబంధించిన విషయాలు మాట్లాడుకునే దానికే ఇది ఉంటాం కాప. చిల్లర నాయకుడు మాత్రం మాట్లాడకూడదని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మీట్ లో నీ మీదున్న గౌరవం ఇంకొంచెం కదిరి ప్రాంత ప్రజలకు పెరిగింది. నువ్వు ఇంత నీచినువా అనేటట్లుగా నీ బిహేవియర్ ఉంది. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు నారా లోకేష్ గారి గురించి మీరైతే మాట్లాడినారో వాళ్ళ దాకా మీకు మాట్లాడే స్తోమత ఉందా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ యోగ్యత ఏమి అనేది కదిరి ప్రాంత ప్రజలకు అందరికీ సుపరిచితం.
మీరు ఏదైతే గతంలో సీఐగా పనిచేసినప్పుడు ఇక్కడ మీరు చేసిండే నీచ నికృష్ట చండాల పనులు అన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ కాదండి మేము మీకు చూపిస్తాం మేము మీకు చూపిస్తాం రండి మీరేదో మా అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు చూపిస్తామంటున్నారు కదా మా తెలుగు యువత తరపున మీకు ఒకటే చెప్తున్నాం మీ మాటలు లాంగ్వేజ్ గానే మర్యాదగా లేకపోతే మేము మీ ఇంటికి వచ్చి ప్యాంట్ ఇప్పి తెలుగు యువత అందరికీ మీకు చూపిస్తామని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం ప్రెస్ మీట్ లో ఈ గలగంట గోరెంట్ల మాధవ్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు అయ్యా నువ్వు చేసిన వ్యభిచారానికి సంసారి మాదిరి చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏం దిక్కోలేం కాదు నీది నీది కాదు అని చెప్పినప్పుడే నీ మొగతనం ఎంతో బయట తెలిసిపోయింది నువ్వు కూడా ఇవాళ కొటేషన్లు క్యాప్షన్లు పెట్టుకుని నేను ఆనిముత్యం మాదిరి బయటకు వస్తా అని చెప్పి సవాళ్ళు తిరుగుతా ఉన్నావు అయ్యా గోరెంట్ల మాధవ్ నీది నీది కాదు అని నువ్వే చెప్పినప్పుడు నీ మొగతనం ఏందో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు ఈ కదిరిలో నువ్వు చేసిన మూడేళ్లు నువ్వు సీఐగా డ్యూటీ చేస్తావు నువ్వు చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఓపెన్ గా తెలుగు యువత తరపున బయట నిలబడి ఛాలెంజ్ చేస్తా ఉన్నావు నీ బండారాన్ని బయట పెడతాం తెలుగు యువత తరపున చెప్తానావు ఇంకొకసారి మా నాయకుని పైన కానీ నువ్వు కానీ మాట్లా